ఒకనొక సందర్భంలో కళాకారుడి జీవితం అనేది సాఫీగా అయితే వెళ్ళదు ఎంత పీక్స్ చూస్తాడో అంత డౌన్స్ కూడా చూస్తాడు కళాకారుడు సో ఒకనొక సందర్భంలో షూటింగ్స్ కానీ అవేమి కానీ లేని టైంలో ఇలా ఉంటుందా అని ఫీల్ అయిన సిచ్యువేషన్ కరోనా మనకు చూపించింది షూటింగ్స్ ఏమి లేకపోతే కళాకారుడి జీవితం ఎలా ఉంటుందని అలా నువ్వు ఎలా ఫీ ఫీల్ అయ్యావు నేనైతే ఏమి బ్యాడ్గా ఏమీ అవ్వలేదు కానీ నాకు అంత సాఫీగా జరిగింది కానీ షూటింగ్స్ కన్నా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు నాటకాలు ఇప్పటికీ నాటకాలు చేసేవాళ్ళు అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు దీనివల్ల కరోనా వల్ల ఎక్కడా ప్రోగ్రామ్స్ లేక నాటకాలు లేక లేడీ ఆర్టిస్ట్లే కానీ జెంట్సే కానీ చాలామంది ఇళ్ళల్లోనే ఉండి వాళ్ళకేంటంటే ఆ నాటకం చేస్తేనే వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళు గడవడానికి సరిపోతుంది సో ఆ నాటకాలు అవి లేక చాలా ఇబ్బంది పడ్డారు అలాగే షూటింగ్స్ కూడా షూటింగ్స్లో కొంచెం చిన్న ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా కొంతమంది ఒక పేర్లు చెప్పను కొంతమంది అయితే నన్ను సహాయంగా అడిగారు ప్రజెంట్ నేను ఏమీ రిచ్ పొజిషన్లో లేను నేను వెళ్ళి మా ఇంట్లో ఉన్నాను కాబట్టి సో నేను చేయలేకపోయాను చాలా మంది ఈ కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడ్డారు నేను సేఫ్ గా ముందుగా వెళ్ళిపోవడం లాక్డౌన్ కి ముందుగా నేను ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఫ్యామిలీ ఉండడం వల్ల నేను సేఫ్ అయ్యాను అంతే ఇంట్లోనే ఉన్నాను సో పల్లెటూరు మాది విజయవాడ దగ్గర నైనవరం నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అప్పారావుపేట అని ఓకే సో అది పల్లెటూరు కాబట్టి అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు అందులో అప్పారావు ఫుల్ సెక్యూరిటీ అంటే అప్పారావు గారు ముందు అక్కడికి వచ్చి ఆ పేరు పెట్టారా లేదంటే అప్పారావు గారు అక్కడేమైనా పుట్టారా అప్పారావు గారు అక్కడ పుట్టారంట వైజాగ్ లో పుట్టి అక్కడ బారసాలు చేసుకున్నారంట అందుకే అపారావు అని పెట్టారా ఓకే ఫైన్ ఫైన్ రంగస్థ కళారంగం గురించి చెప్పారు నాటక రంగం గురించి ఎంతో మంది లేడీ ఆర్టిస్టులు గా కానివ్వండి నాటకాలు ప్రదర్శించే వాళ్ళు కానివ్వండి కష్టపడ్డారని చెప్పేసి అంటే వాళ్ళకి సేవింగ్స్ చేసుకునేంత అమౌంట్స్ కళారంగంలో రావా లేదు ఇప్పుడు మనం ఒక నాటకం చేసామంటే దానికి ఒక నాటిక అంటే నాటిక వన్ అవర్ ఉంటుంది నాటకం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంటుంది సో ఒక నాటిక చేశామంటే దానికి వచ్చే రెమ్యునేషన్ చాలా తక్కువ దాంట్లో మ్యూజిక్ వాళ్ళకి ఇవ్వాలి మేకప్ వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ చూసుకోవాలి మళ్ళా జర్నీలో ఫుడ్కి చూసుకోవాలి ప్లస్ లేడీ ఆర్టిస్టులు ఉంటే లేడీ ఆర్టిస్టులకి ఇవ్వాలి ఇవన్నీ పోగా ఇంకా నాటకం మెయింటెనెన్స్ చేసే సమాజం వాళ్ళకి ఏం మిగులుద్ది దీంట్లో నాటక రంగం నుంచి అంటున్నారు మరి మీ రెమ్యునరేషన్ ఎలా ఉండేటివి మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా ఉండేటి నాటక రంగంలో అయితే నాకు రెమ్యునరేషన్ లేదు నేను నేర్చుకుందాం అనుకున్నాను నా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను అంతే మీరు తీసుకున్న తొలి నాటకానికి పేమెంట్ ఎంత తొలి నాటకానికి పేమెంట్ అంటే పద్య నాటకంలో తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ పద్య నాటకంలో ఐదు వందల రూపాయలు పేమెంట్ తీసుకున్నారు అది మీ హైయెస్ట్ రెమెండేషన్ ఆ దానికన్నా ఎక్కువ ఉన్నాయి కానీ తొలి రెమెండేషన్ ఎప్పుడు మా ఇంట్లో గుర్తుండిపోతుంది పద్య నాటకాలు ఎక్కువగా చేశారన్నారు సో మా కోసం ఏదైనా ఒక జానపద పద్యం కానివ్వండి పౌరాణిక పద్యం కానివ్వకండి చెప్పగలరా మాధవ వర్మ పద్య నాటకం అని పివిఎన్ కృష్ణ గారు రచయిత దర్శకత్వం విజయవాడ ఆయనది సో ఆయన దాంట్లో విక్రమేంద్రవర్మ హీరో క్యారెక్టర్ పాత్రధారి వర్మ దాంట్లో మెయిన్ హీరో దాంట్లో ఒక పద్యం పడతాను ఓకే ఆహా ఎంత సౌందర్య రాసి బాల జీవంబు పోసిన పసిడి బొమ్మా ధరణి నడయాడు చక్కని మెరుపు తీగా మరుని రథమునగల వింత జయ నాదు హృదయం దోచే ఈ నళినేత్ర సూపర్ 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 పద్యం చాలా చాలా చక్కగా పాడారు మోహన్ థ్యాంక్ యూ సో నంది అవార్డులు గెలుచుకున్నారు మీరు రంగస్థలంలో దేనికి నంది అవార్డు గెలుచుకున్నారు ఏ కేటగిరీ కింద గెలుచుకున్నారు ఎన్ని గెలుచుకున్నారు మొత్తం రెండు వేల పదిహేనో సంవత్సరంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు కలిపి రెండు సంవత్సరాలు కలిపి ఒకే సంవత్సరం రెండు వేల పదిహేనో సంవత్సరంలో రాజమండ్రిలో నంది అవార్డ్స్ జరిగినాయి అప్పుడు తెలంగాణ సపరేట్ అవ్వక ముందు తెలంగాణకి ప్లస్ ఏపీకి రెండు కలిపి ఒకటే ఉండేది మొత్తం ఏపీ సో రెండింటికి కలిపి రాజమండ్రిలో జరిగినాయి అప్పుడు ఒక రెండు నంది అవార్డ్స్ గెలుచుకున్నా అనగనగా అనే ఒక నాటికి అనగనగా అనేది వాసుగారు డైరెక్షన్ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ అని విజయవాడలో నాటిక అది దానికి ఒక నంది అవార్డు మేకప్కి బెస్ట్ మేకప్ తర్వాత అల్లూరి సీతారామరాజు అని బాలల సాంఘిక నాటిక దానికి ఒక అవార్డు రెండు రెండు నంది అవార్డ్స్ అప్పుడు తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఆ డేట్లో మళ్ళా గుంటూరు తెనాలి వీటిలో పార్టిసిపేట్ చేసాం ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకు జరిగినాయి సో అప్పుడు రెండు నంది అవార్డ్స్ అప్పుడు ఏంటంటే బేతాల ప్రశ్న ఒకటి భారతావనిలో బలిపశువులు మా గురువు గారు ఎంఎస్ చౌదరి గారు ఉన్నారు కదా ఆయన స్టూడెంట్ వాసు అని ఓకే సో వాళ్ళిద్దరూ నాటకాల్లోనే చేశాను వాళ్ళ రెండిటికి వచ్చినాయి అప్పుడు ఒక రెండు ఇప్పుడు ఒక రెండు మొత్తం నాలుగు నంది అవార్డ్స్ వచ్చినాయి నాలుగు నంది అవార్డ్స్ జబర్దస్త్కి ఎంట్రీ అయిన తర్వాత నంది రిసీవ్ ఏమైనా చేసుకున్నారా జబర్దస్త్ ఎంట్రీ అయిన తర్వాత అంటే ఇదే ప్రజెంట్ బలి పశువులు ఒకటి బేతాల ప్రశ్న ఇవి రెండు జబర్దస్త్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత రంగస్థలంలో మోహన్ ఎంజాయ్ చేస్తున్నాడా జబర్దస్త్ ఫేమ్గా మోహన్ ఎంజాయ్ చేస్తున్నాడా రెండు నాకు ఆనందమే అది ఆనందమే ఇది ఆనందమే నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలనిపిస్తుంది సో ఓన్లీ ఇప్పుడు ఇక్కడంటే లేడీ గెటప్ అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రేక్షకుల కోసం సో లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది నాటకంలో అయితే అట్లా కాదు చిన్న పిల్లడి క్యారెక్టర్ నుంచి ముసలోడు ఆ తొంభై ముసలోడి వరకు క్యారెక్టర్స్ చేశాను నేను ఓకే ఆల్మోస్ట్ జబర్దస్త్ ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ షోగా పేరు పొందినటువంటి జబర్దస్త్ సో నాగబాబు గారు రోజా గారు రెండు కళ్ళు జబర్దస్త్కి సో ప్రజెంట్ అయితే నాగబాబు గారు జబర్దస్త్లో చేయట్లేదు దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి బాబు గారు స్థానం బాబుగారిదే ఆయన లోటు ఎప్పటికన్నా వేరే వాళ్ళు భర్తీ చేయలేరు అలాగే రాజు నవ్వుల రాజు ఎస్ ఇద్దరిది రెండు వర్షన్స్ బాబుగారు లేని లోటు బాబుగారిది బాబుగారిది మనుగారిది మనుగారిది సపరేట్ ఎవరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేము సో ఆయనలోటు ఎవరు ఫిల్ చేయలేరు ఈయన స్థానాన్ని ఎవరు ఫిల్ చేయలేరు